అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మహా వ్లాగ్స్. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి నా సింపుల్ ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే సాయంత్రం 4:30 అలా అవుతుందన్నమాట టైం. ఇంకా పిల్లలు నిద్రలేస్తారు అన్నట్టు వాళ్ళ కోసం రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే మా పిల్లలకి ప్రతిరోజు ఖచ్చితంగా రాగి మాల్ట్ ఇస్తానండి. అది పొద్దున అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. ఈవినింగ్ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఐటెం అయితే ఇస్తాను. ఏం లేకుంటే ఫ్రూట్ అన్న కట్ చేసి ఇస్తాను. మెయిన్గా హెల్దీగా ఉండేటట్టే చూసుకుంటానండి. ఇంకా ఏమీ లేనప్పుడు తప్పనప్పుడు చిప్స్ అలాంటి ఆప్షన్కి అయితే వెళ్తాను. ఇంకా మా పెద్ద పిల్ల అయితే నిద్ర లేచినప్పటి నుంచి దానికి ధ్యాస అంతా సైకిల్ పైనే ఉంటుందండి. ఇంకా సరిగా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అన్నమాట. ఇంకా రాగి మాల్ట్ చల్లారేలోపు ఇంకా చిన్న పాప కూడా ఎలాగో పడుకునింది. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. సో పాప అయితే ఇలా సైకిల్ నేర్చుకునిందండి. ఇంకా తీసుకెళ్ళిపోయి వాళ్ళకి రాగి మాల్ట్ కూడా తినిపించేశాను. ఇంకా పాప కూడా లేచింది. సాయంత్రం పూట కాగానే పిల్లలందరికీ ఎక్కడ లేని క్రేవింగ్స్ వస్తాయి కదండి. ఇంకా స్నాక్స్ స్నాక్స్ అంటుంటే ఇక్కడ ఈ షాప్కి తీసుకొచ్చాను. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట, కొంచెం నడుచుకుంటా వస్తే సరిపోతుంది. ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే పొద్దునకి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇడ్లీ పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీలు మెత్తగా రావడం కోసం ఏం చేయాలి, ఏం యాడ్ చేయాలి అనేది వీడియో అయితే ఉందండి. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి ఒకసారి. ఇంక ఇక్కడ పాపకైతే నిద్ర వస్తూ ఉంది, అందుకే కొంచెం ఆడిపించాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒక పక్క అన్నం పెట్టేస్తాను, ఇంకొక పక్క ఉన్న అంట్లన్నీ సర్దిరేసి ఏమన్నా ఉంటే మళ్ళీ అన్ని అంట్లన్నీ తోమేసుకుంటున్నాను. ఈలోపు అన్నం కూడా అయిపోయిందండి. సో ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టేయడమే. ఇదండి నా సింపుల్ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.